హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు కొన్ని జాబ్స్ అయితే తీసుకొచ్చాయండి లైక్ డేటా ఇంజనీర్ జాబ్స్ కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ జాబ్స్ కానీ ఇన్ఫార్మేటిగా డెవలపర్ జాబ్స్ కానీ మీరు ఫ్రెషర్ నుండి అప్ టు త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో నేను ఇవి ఇన్ నుంచి అయితే బ్రోచ్ అండి సో లింక్డ్ ఇన్లో నాకు ఇవి కొన్ని యూస్ఫుల్ జాబ్స్ అయితే దొరికాయి సో నేను ఈ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా సో ఎవరైతే ఇన్ఫార్మేటివ్గా డెవలపర్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అండ్ డేటా ఇంజనీర్ అండ్ యాపియన్ డెవలపర్ సో ఇవన్నీ కూడా కొన్ని న్యూ జాబ్స్ అని సో ఒకసారి చూద్దామా సో ఫస్ట్ జాబ్ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి న్యూ అండి సో న్యూ గ్లోబ్ కంపెనీ ఇది హైదరాబాద్ లొకేషన్ సో వీళ్ళు ఫైవ్ డేస్ బ్యాక్ అయితే వీళ్ళు అప్లోడ్ చేశారు ఈ లింక్డ్ ఇన్ జాబ్ పోస్ట్లో సో ఓకే సో ఫుల్ టైము అండ్ ఎంట్రీ లెవెల్ అని ఉంది ఓకే సో దీన్ని ఎంప్లాయీస్ చూడండి ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే సో ఇది ఒక మంచి కంపెనీ అండి ఓకే హైదరాబాద్ లొకేషన్ సంబంధించి సో వీళ్ళు ఏం హైర్ చేసుకుంటున్నారంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ని హైర్ చేసుకుంటున్నారు మీరు జీరో నుంచి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ జాబ్ ఏంటంటే హైబ్రిడ్ మోడల్ అండి ఓకే సో హైబ్రిడ్ మోడ్ అంటే మీ అందరికి తెలిసిందే ఓకే సో ఇదంతా కూడా కంపెనీ గురించి అండి అబౌట్ ద జాబ్ వాట్ ఆర్ అనే కంపెనీ గురించి కూడా ఉంది న్యూ గ్లోబ్ కంపెనీ గురించి అండ్ ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గురించి ఉంది ఒకసారి మీరు రీడ్ చేయండి ఓకే సో ఇది రోల్ గురించి ఉంది ఓకే నేనైతే ఇవి మెయిన్ స్కిల్స్ మీకు ఏమి ఉండాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వాట్ యూ విల్ డూ అంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చదవండి బట్ మెయిన్ టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే ఫ్యాషన్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అక్రాస్ వెరైటీ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఓకే సో మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ గురించి అవి ఏ టూల్స్ అయినా సరే వాళ్ళు ఏవైతే వాళ్ళ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారో ఐ మీన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారో వాటి మీద మీరు వర్క్ చేయాలి అండ్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ అండి ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ ఎస్కిల్ సర్వర్ ఎస్ఎస్ఆర్ఎస్ ఎస్ఎస్ఐఎస్ Okay, but also interested in Hadoop, Apache Spark, Kafka, etc., and to advocate for their appropriate adoption at New Globe. So, in case Miru ఈ టెక్నాలజీ నేర్చుకోవాల్సి వస్తే వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఆర్గనైజేషన్లో మీరు అడాప్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలి అంటే మీరు బిజినెస్ ఇంటెలిజెన్స్ నుండి లైక్ డేటా ఇంజనీర్ సైడ్ కూడా మీరు మూవ్ అవచ్చు అండి మీరు కానీ ఇంట్రెస్ట్గా ఉండే వీళ్ళు ఈ స్కిల్స్ కూడా ఈ టెక్నాలజీ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు నెక్స్ట్ ఫ్లూయెన్సీ విత్ వేర్హౌస్ డిజైన్ అండ్ డైమెన్షనల్ మోడలింగ్ అంటే స్టార్ స్కీమా స్నోఫ్లేక్స్ గురించి కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండర్స్టాండింగ్ ఆఫ్ నో ఎస్కేఎల్ డేటాబేస్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా సో మీరు కొత్త ఫండమెంటల్ నాలెడ్జ్ నో ఎస్కెల్ డేటాబేస్ గురించి తెలిస్తే బెస్ట్ అని అంటున్నారు అండ్ బేసిక్ డీబీఎస్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ప్రయారిటైజ్ టాస్క్ ఇన్ ఫాస్ట్ ఫేస్ ఎన్విరాన్మెంట్ ఓకే సో కంఫర్ట్ విత్ వర్షన్ కంట్రోల్ కంటిన్యూస్ డెలివరీ అండ్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ ఓకే సో ఇవన్నీ ఇంకా చాలా అయితే ఇచ్చున్నారండి అవైతే మెయిన్ మెయిన్ కాన్సెప్ట్స్ అండి ఓకే సో మీకు కానీ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు అప్లై బటన్ మీద క్లిక్ చేయొచ్చండి ఇక్కడ నుంచి నెక్స్ట్ అది సో ఇది ఆ కంపెనీ యొక్క కెరీర్ పేజ్లోకి అయితే వెళ్తుంది న్యూ గ్లోబ్ కంపెనీ ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఏవైతే అక్కడ స్పెసిఫై చేశారో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉన్నాయండి ఓకే సో చూడండి అప్లై ఫర్ జాబ్ అని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ అండ్ రిజ్యూమ్ ఓకే అండ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇదైతే ఆప్షనల్ ఇదైతే వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ నోటీస్ పీరియడ్ ఇది మాత్రం మ్యాండేటరీ అండి

సబ్మిట్ చేయండి అప్లికేషన్ అప్పుడు మీకు మీ స్కిల్స్ కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అనుకుంటే స్క్రీన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారండి ఓకే సో మీరు జీరో టూ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు మీరు మెన్షన్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఫ్రెష్ అయితే ఇక్కడ ఏదైతే మీరు అకాడమిక్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే మీ ఓన్ ప్రాజెక్ట్ చేసి దాన్ని మెన్షన్ చేయండి అదర్వైజ్ ఐ హ్యామ్ ఏ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్ ఫర్ దిస్ అని జస్ట్ టైప్ చేయండి ఓకే సో ఇవన్నీ ఇవన్నీ ఒకసారి రీడ్ చేయండి డీటెయిల్గా బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్కి సంబంధించిన కంపెనీ ఓకే సో ఈ లింక్నైతే నేను వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఇన్ఫార్మేటిగా డెవలపర్ అండి విప్రో కంపెనీ హైర్ చేస్తుంది విప్రో హైరింగ్ ఇన్ఫార్మేటిగా డెవలపర్ లొకేషన్ ముంబై ఎక్స్పీరియన్స్ జీరో సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది మీకు స్కిల్స్ ఏమి ఉండాలంటే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫార్మేటివ్గా విత్ డేటాబేస్ లైక్ వరాకెల్ కానీ ఎస్కేల్ పిఎల్ఎస్ పిఎల్ఎస్కేల్ స్కేల్ మ్యాండేటరీ అండి ఓకే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ పిఎల్ఎస్ ఓకే టూనింగ్ ఓకే స్ట్రాంగ్ డేటాబేస్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆన్ డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ ఓఎల్ఏపి డేటాబేస్ కాన్సెప్ట్స్ ప్యూర్ స్ట్రాంగ్ వరాకెల్ పిఎల్ఎస్ డెవలపర్ డెవలపర్స్ విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఓకే సో అప్లై చేయడానికి ఇదిగో ఈజీ అప్లై అయిన ఉంది కానీ దాని మీద క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీ లింక్డ్ ఇన్ అకౌంట్ ఉంటుందో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి ఓకే సో నెక్స్ట్ జాబ్ ఏంటంటే యాపియన్ డెవలపర్ అండి యాపియన్ డెవలపర్కి ఇది హైదరాబాద్ లొకేషన్ కంపెనీ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్ టెక్నాలజీస్ ఓకే ఇది వన్ డే బ్యాక్ మాత్రమే దీన్ని పోస్ట్ చేస్తున్నారు ఓకే ఇది కూడా మంచి కంపెనీ అండి సో జాబ్ గురించి ఇక్కడ ఇచ్చారు యాపియన్ డెవలపర్ జాబ్స్ గురించి మరి ఇది జాబ్స్ అండి అనేది ఓకే సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ లుకింగ్ ఫర్ యాప్ అండ్ డెవలపర్ టు లీడ్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది గ్రోత్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ అవర్ ఎల్సీఎన్సీ స్ట్రాటజీ అండ్ విజన్ సో దే విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైన్ బిల్డ్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ టు మీట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఓకే సో ఇవన్నీ మినిమం అయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి అట్లీస్ట్ వన్ ఇయర్ డెలివరీంగ్ ఆఫ్ యాప్ ఇయర్ ఓకే మీకు ఇన్ కేస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి ఓకే సో యాపియన్ అండ్ డెవలపర్కి మీరు కానీ ఇన్ కేస్ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు ట్రై చేస్తే డెఫినెట్గా జాబ్ వస్తుందండి సో ఇవన్నీ ఒకసారి టెక్నికల్ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారండి ఓకే సో యాపియన్ అండ్ అప్లికేషన్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ సెయిల్ ఇంటర్ఫేసెస్ ప్రాసెస్ మోడల్స్ రికార్డ్స్ రిపోర్ట్స్ సైట్స్ సిడిటీస్ అండ్ అదర్ యాసియన్ అండ్ అదర్ యాపియన్ ఆబ్జెక్ట్స్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా కాన్సెప్ట్స్ లైక్ డేటా మోడలింగ్ క్రియేటింగ్ టేబుల్స్ అండ్ వ్యూస్ మస్ట్ అండర్స్టాండ్ ఏపీఎండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అజైల్ క్రమ్ గురించి ఉండాలండి ఓకే సో వీటన్నిటి గురించి క్వాలిఫికేషన్ అయితే ఎక్కడ ఉన్నాయి చూడండి మీకు ఏవే స్కిల్స్ ఉండాలనేది సో వన్స్ మీకు ఈ రిక్వైర్మెంట్ మీట్ అయితే ఈజీ అప్లై బటన్ మీద క్లిక్ చేయండి అంటే మీరు మీ లింక్డ్ ఇన్ అకౌంట్ నుంచే ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ జాబ్ ఏంటంటే డేటా ఇంజనీర్ జాబ్ అండి సో ఇది ఫ్రెషర్ రోలు ఓకే సో ఇది కంపెనీ ఏంటంటే ఫిస్కర్ అండి ఇది ఫుల్ టైము ఓకే ఇది కంపెనీ గురించి ఉందండి డీటెయిల్స్ ఓకే నేనైతే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ గురించి చెప్తాను మీరు మిగతావన్నీ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చదువుకోండి సో ఎక్స్పీరియన్స్ విత్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ ఇంజనీర్స్ ఎయిర్ ఫ్లో గురి పర్ఫెక్ట్ స్టార్ డిగ్ డాగ్ గూగుల్ క్లౌడ్ కంపోజర్ ఏడబ్ల్యూ స్టెఫ్ ఫంక్షన్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీ సో వీటిలోంచి కొన్ని స్కిల్స్ మీకు తెలిసి ఉండాలి అన్ని తెలుసుండాలని ఎవరికి తెలుసు అండి ఓకే ఎక్స్పీరియన్స్ విత్ డేటా మోడలింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అజూర్ డేటా లేక్ డేటా ఇంజెన్షన్ ప్రాసెసింగ్ అండ్ షెడ్యూలింగ్ కఫ్కా డేటా ప్రాసెసింగ్ కఫ్కా గురించి తెలిసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్కేలో అయితే తెలిసి ఉండాలి స్పార్క్ కానీ క్లిక్ హౌస్ కానీ తెలుసుండాలి పైతాన్ తెలిసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమ్ ఈటీఎల్ డిజైన్ అని సో ఇది ఫ్రెష్ కాదండి మీరు ఇన్ కేసు జీరో టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు మీరు స్పెసిఫై చేయొచ్చు ఓకే సో వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదండి ఇది ఫ్రెషర్ కానీ చెప్పలేదు అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పలేదు అప్లై చేసుకోవచ్చు ఓకే సో అప్లై చేయడానికి జస్ట్ దీని మీద క్లిక్ చేయండి ఓకే ఆటో ఫిల్ విత్ రిజ్యూమ్ కానీ అప్లై అని మీద క్లిక్ చేయండి అప్లై అని క్లిక్ చేస్తే ఇంకొక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి ఆల్రెడీ మీరు ఈ ఆల్రెడీ మీరు ఈ కంపెనీతో ఈ ఆర్గనైజేషన్తో కానీ అకౌంట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంటే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మీ నెక్స్ట్ ఫర్దర్గా మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ రెజ్యూమ్ని అప్లై చేసుకో అప్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే అకౌంట్ క్రియేట్ చేయాలండి క్రియేట్ అకౌంట్ అని ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ని పాస్వర్డ్ చేసి అకౌంట్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ వాళ్ళు ఏవైతే అడుగుతారో పర్సనల్ ఇన్ఫర్మేషను ఆ డీటెయిల్స్ని మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఓకే సో ఇవన్నీ కొన్ని జాబ్స్ అయితే ఇన్ఫార్మేటికా డెవలపర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అండ్ డేటా ఇంజనీర్ అండ్ యాప్ అండ్ డెవలపర్ మీరు ఎంట్రీ లెవెల్ నుంచి అప్ టు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాట్ ఓన్లీ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్ మీరు అప్ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే సో నేను ఈ లింక్స్ అని కూడా వీడియో డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను సో ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్ కానీ షూట్ కాకపోతే మీ కైనా రిఫర్ చేయండి ఓకే సో దర్స్ ఆల్ గైస్ మైండ్ సో మీకు ఈ కంటెంట్ నచ్చితే మర్చిపోకండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్